అండ్ తమన్ గారు ఈసి ఇందులేడు అందులేడు అన్న సందేహం వల్ల ఎందెందు వెతికినా అందందే గలడు. ఈ పని ఆ పని అండి, ఆయనకి ఏ పనైనా కాదు అనర్హం అన్నట్టుంది. ఒక పిల్ల అగి పిల్ల సబ్బు పిల్ల లాగా ఏమండి, ఒక పక్కన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు మీరు, ఇంకో పక్కన పాటలు పాడతారు, కుదిరితే రాస్తారు, ఆర్ఆర్ఆర్ చేస్తారు, పోస్ట్ చేస్తారు, గెస్ట్ చేస్తారు, రోస్ట్ కూడా చేస్తారు. ఇంకేమైనా మిగిల్చారా మీరు? ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? ఇంకే ఆపర్చునిటీ రాలేదు నాకు. ఎందుకో ఈ మధ్య మీ పోకడ చూస్తుంటే హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది. స్టార్ట్ అదే కదండి యాక్చువల్లీ. బట్ నౌ అగైన్ హీస్ గోయింగ్ టు రీలాంచ్ హిమ్సెల్ఫ్. లేదు అంత ఆ లాంచ్ గింజలు అది స్టైలింగ్ చూస్తారు అనిపిస్తున్నారు గని కోసం. అది స్టైలింగ్ కాదండి, 2022లో ఆయన చేసిన సినిమాల లెక్కలు ఇలా అంటే భీమ్లా అఖండ గలీలా ఆదేశ మారారు ఇలా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటే ఇవన్నీ లెక్కేసేస్తే మనకి లెక్క తెలిపోద్ది. సో వాట్ యు హావ్ టు సే అండి, ఫస్ట్ మీతోనే మొదలు పెడదాము. చెప్పండి చెప్పండి, మీకు ఎక్కువగా టెన్షన్ ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది? నేను మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తానండి. ఏ టెన్షన్ ఎప్పుడు అనిపించింది మీకు? ఎవరు ఎక్కువగా మిమ్మల్ని టెన్షన్ పెట్టారు? ఏ భీమ్లా నాయక్ టీం వాళ్ళు ఇంకా అవ్వలేదు ఏంటి కమాన్ గివ్ ఇట్ ఫాస్ట్ అని, బి అఖండ, సి గని, డి ఆర్ఆర్ ఆఫ్ రాధేశ్యామ్? చెప్పండి ఎవరు ఎవరు ఏ ప్రొడ్యూసర్స్ ఒకసారి ఆయన కళ్ళలోకి షూటింగ్? అబో అబో వాళ్ళు ఇంకేమైనా ఉంది కింద అందరినీ తమను అవుతారు. అసలు నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆయన ఫేస్ చూడలా. ఆయన ఎప్పుడో షీల్డ్ లోనే ఉండేవాళ్ళు, ఈ మధ్య కాలంలోనే ఓపెన్ గా తిరుగుతున్నారు గాల్లో. అవును, అనేది బికాస్ ఇప్పుడు అర్థం అయిపోయింది ది కోవిడ్ ఎలా మేనేజ్ చేయాలంటే వచ్చేసింది కదా రానంత వరకే భయం, వచ్చేసిన తర్వాత ఇంకా తగ్గారు. మామూలుగా ఉన్నాం, మామూలు తగ్గా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ రెడీగా ఉంటాయి అక్కడ, ఏమైనా తగ్గితే అరే టెస్ట్ అర్జెంట్ కూడా, ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి ఆఫీస్ లో. మీరు ల్యాబ్ పెడుతున్నారండి? అదే అందుకే ప్రసాద్ ల్యాబ్. ఎందుకంటే 100 డేస్ నా దగ్గరే ఆడించింది.